విద్యార్థులకి శుభోదయం ఈరోజు మనం ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం వృక్షశాస్త్రంలోని ఎయిట్ మార్క్స్ క్వశ్చన్ ఆన్సర్స్ని డిస్కస్ చేస్తున్నాము సో అందులో భాగంగా ఇక్కడ మనకి మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది ఎగ్జామినేషన్లో కూడా వస్తుంది సో ఇది థర్డ్ యూనిట్ మొక్కలు లైంగిక ప్రతిత్పతి అనేటువంటి చాప్టర్లో ఉంటుంది ఇది ఎనిమిది మార్కుల క్వశ్చన్ చాలా ఇంపార్టెంట్ ఇంతకుముందు కూడా ఎగ్జామ్లో వచ్చింది సో కాబట్టి దీని మీద మీరు ఫోకస్ చేయవలను సో సూక్ష్మసిద్ధ బీద్యాశయం పటం గీసి దానిని ఆవరించి ఉన్న కుడ్డ పొరలను గుర్తించండి కుడ్డ పొరలు గూర్చి క్లుప్తంగా వ్రాయండి సిద్ధ బీజాశయము పటం గీసి దానిని ఆవరించి ఉన్న కుడ్య పొరలను వివరించండి సో కుడ్య పొరల గూర్చి క్లుప్తంగా రాయండి సో సూక్ష్మ సిద్ధ బీజాశయ పటం సో జనరల్గా ఇది ఎనిమిది మార్కుల క్వశ్చన్ కాబట్టి మూడు మార్కులు డయాగ్రామ్కి ఉంటాయి ఐదు మార్కులు మ్యాటర్కి సమాచారానికి ఉంటాయి సో డయాగ్రామ్ కూడా చాలా ఇంపార్టెంట్ కాబట్టి డయాగ్రామ్ ప్రాక్టీస్ చేయాలను సో సిద్ధ విద్యాశయము అంటే ఇక్కడ మనకందరికీ కూడా తెలుసు పుష్పంలో పురుష అవయవం ఏది అంటే కేసరం మరి కేసరానికి టూ పార్ట్స్ ఉంటాయని తెలుసు మనకి ఒకటి కేసర దండము మరియు రెండవది పరాగ కోశం మరి కేసరానికి రెండు పాగాలు అయినటువంటి అంటే ఇది పురుష ప్రత్యుత్పత్తి అవయవం పుష్పంలో పురుష ప్రత్యుత్పత్తి అవయవం కేసరం కేసరానికి రెండు పార్ట్స్ ఉంటాయి జనరల్గా ఈ పొడవాటి దీని ఈ స్టాక్ని దీని ఏమంటారంటే కేసర దండము అంటాము అదేవిధంగా దీని కోశము అంటాము ఈ కోశాన్ని మనం ఈ విధంగా ట్రాన్స్ఫర్ సెక్షన్ చేసి అంటే అడ్డుకోత కోసి ఈ విధంగా మైక్రోస్కోప్లో పెట్టి చూస్తే మనకు ఈ విధంగా కనిపిస్తుంది అనమాట ఈ స్ట్రక్చర్ టోటల్గా ఈ స్ట్రక్చర్ కనపడుతుంది సో మరి కోశంలో ఈ సూక్ష్మసిద్ధ బీ అంటే సూక్ష్మసిద్ధ బీజాశయం ఆవరించి ఉన్నటువంటి కుడి పొరల గురించి మనం చదువుకున్నాం ఇక్కడ మనకి ఒక్కొక్క ఒక్కొక్క తమ్మెలో మనకు రెండు గదులు ఉండడం అనేది చూస్తున్నాము సో ఇది ఒక తమ్మి ఇది ఒక తమ్మి సో మరి ప్రతి తమ్మెలో రెండు చాంబర్లు రెండు గదులు ఉండడం అనేది చూస్తున్నాము మొత్తం నాలుగు గదులు ఉన్నాయి ఒక పరాగ కోశంలో జనరల్గా నాలుగు గదులు ఉన్నాయి ఇక్కడ సో ఇక్కడ ఈ నాలుగు గదులు నా ఈ నాలుగు గదులు కూడా ఒకే రకమైనటువంటి కుడ్య పొరలను ఆవరించి ఉండడం వలన మనం ఒక గదిని క్లియర్గా చదివితే ఖచ్చితంగా మనం మిగతా వాటి గురించి చదివినట్టే లెక్క కాబట్టి సో ఇప్పుడు మనము ఒక గదిని దీన్ని ఆవరించి ఉన్నటువంటి ఆ యొక్క కుడ్య పొరల గురించి చదువుకుందాము సో ఇందులో ముఖ్యంగా మొదటి ఈ సిద్ధ బీజాశయం చుట్టూ ఉన్నటువంటి కుడ్య పొరల్లో మొదటి పొర ఏది అంటే బాహ్య చర్మం రెండవ పొర ఏది అంటే ఎండో తీశ్యం మూడవది ఏది అంటే మద్య పొరలు సో నాలుగవది ఏది అంటే టపేటం సో సూక్ష్మ సిద్ధ బీజాశయం ని చుట్టి అంటే పొరలు ఏవేవి అంటే ముఖ్యంగా బాహ్య చర్మము ఎండో మధ్య మద్య పొరలు మరియు టపేటం సో ఇందులో మనకి ఈ బాహ్య చర్మము ఎండో తీసము మధ్య పొరలు మరియు టపేటం లాస్ట్కు మధ్యలో మనకు ఇక్కడ అదిపిస్తున్నటువంటి ఈ గదిలో కనిపిస్తున్నటువంటి ఈ యొక్క ఈ సెల్స్ ఈ కణాలు వీటిని సూక్ష్మసిద్ధ బీజ మాతృ కణాలు అని అంటాం సో ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఇవి సూక్ష్మసిద్ధ బీజ మాతృ కణాలు ఇవన్నీ కూడా సూక్ష్మసిద్ధ బీజ మాతృ కణాలు ఈ సూక్ష్మసిద్ధ బీజ కణ సూక్ష్మసిద్ధ బీజ మాతృ కణాలు మధ్యలో ఉంటాయి ఛాంబర్లో మరి దాన్ని ఆవరించి టపేటం ఉంటుంది దాన్ని ఆవరించి మధ్య మధ్య పొరలు ఉంటాయి దాన్ని ఆవరించి ఎండో తీసం ఉంటుంది దాన్ని ఆవరించి బాహ్య చర్మం సో బయట నుంచి లోపలికి వెళ్తే బయట మొదటగా బాహ్య చర్మం ఉంటుంది తర్వాత ఎండో తీసేయం ఉంటుంది తర్వాత మధ్య పొరలు ఉంటాయి తర్వాత టపేటం ఉంటుంది మధ్యలో సూక్ష్మసిద్ధ బీజ మాతృ కణాలు ఉంటాయి సో వీటిని మనం క్లియర్గా సో ఇక్కడ మొదటి పాయింట్ ఏంటంటే నమూనా పరాగకోశం అడ్డుకోతలో దాదాపుగా గుండ్రంగా కనపడుతుంది పరాగకోశం యొక్క గోడలో వెలుపల నుంచి లోపలికి బాహ్య చర్మము ఎండో మధ్య వరుసలు టపేటం అనే నాలుగు పొరలు ఉంటాయి మొదటి పొర అయినటువంటిది బాహ్య చర్మము ఇది ఏక కణ మందం ఏక కణ మందంలో ఉండే రక్షణ పొర ఏక కణ మందంలో ఉండే రక్షణ పొర దీనిలో పుప్పటి సంచుల మధ్యన ఉండే కణాలు పలచని గోడలతో ఉంటాయి స్టోమియంగా పిలువబడి ఈ ప్రదేశం పుప్పటి సంచుల స్ఫోటనంలో ఉపయోగపడుతుంది సో ముఖ్యంగా మనకి ఈ యొక్క బాహ్య చర్మము ఒకే వరుసలో ఏక కణ మందంలో ఉండే రక్షణ పొర సో ఇది ముఖ్యంగా పరాగకోశము అభివృద్ధి చెందిన తర్వాత మరి అందులో ఉన్న పరాగరానులు బే పరాగరేణులు బయటికి రావడానికి అక్కడ ఏమవుతుంది అంటే కొన్ని ప్రదేశాలలో బాహ్య చర్మం పలచగా బాహ్య చర్మ కణాలు పలచలా పలచగా ఉంటాయి అక్కడ పలచగా ఉండడం వలన పగిలి పరాగరేణులు బయటికి వస్తాయి ఆ దాన్నే అక్కడ ఏమంటామంటే స్టోమియం అని అంటాము సో రెండవ పొర ఎండోథీషియం ఇది బాహ్యచర్మం దిగువన క్రిందిగా ఉండే పొర దీనిలో కణాలు వ్యాసార్థంగా సాగి తంతు ఈత మందాలను కలిగి ఉంటాయి సో ఇక్కడ మీకు పిక్చర్ చూపిస్తాను వ్యాసార్థాలను కలిగి ఉంటాయి అనమాట సో సో మనం ఇక్కడ పిక్చర్ చూద్దాం సో ఇవి ఎక్కువగా వ్యాసార్థాలను కలిగి ఉంటాయి అనమాట ఎండో తీసిం యొక్క కణాలు ఇంత లెంత్ ఎక్కువ ఇట్లా ఈ విధంగా ఎక్కువగా ఉంటాయి సో బాహ్య చర్మం క్రిందగా ఉండే పొర దీనిలో కణాలు వ్యాసార్థంగా సాగి అంటే ఈ విధంగా బాగా పొడుగా ఇక్కడ వ్యాసార్ధంగా సాగి తంతు ఈత మందాలను కలిగి ఉంటాయి ఇవి పక్క దశలో నీటిని కోల్పోయి కుంచుంచుకొని పుప్పడి గదువులు స్పోటడానికి ఉపయోగపడుతుంది అంటే పుప్పడి పరాగరేణువులు పరాగరేను రేణువులు అయ్యేటప్పుడు ఇక్కడ ఈ యొక్క ఎండో అనేటువంటిది పగిలి ఇక్కడ వీ వీటి ఇక్కడ సో పగిలిపోయి ఇక్కడ ఎండోతీషియం మరియు బాహ్యచర్మం రెండు కూడా ఇక్కడ పగిలిపోయి పరగిన అభివృద్ధి చెందిన తర్వాత ఈ విధంగా బయటికి వెళ్ళిపోవడానికి దోహదపడతాయి సో నెక్స్ట్ మధ్య వరుసలు సో ఎండో లోపలగా పలచని గోడలు గల కణాలు ఒకటి నుంచి అంటే ఒకటి రెండు లైక్ దట్ ఒకటి నుంచి ఐదు వరుసలలో ఉంటాయి ఈ మధ్య పొరలు సో నెక్స్ట్ టపేటం సో అనేది కూడా చాలా ఇంపార్టెంట్ వెళ్ళ అత్యంత ముఖ్యమైనటువంటి పొర ఏది అంటే టపేటం ఎందుకంటే టపేటంలో జనరల్గా టపేటంలో జనరల్గా మనకు ఈ సెల్స్ అన్నిటికన్నా లోపల ఉండే పొర దీనిలో ఎక్కువ కన్న ద్రవ్యం ఉంటుంది ఒకటి కన్నా ఎక్కువ కేంద్రకాలు గల కణాలు ఉంటాయి ఇది అభివృద్ధి చెందుతున్న పరాగ రేణువులకు పోషక పదార్థాలను సరఫరా చేస్తుంది పరాగ రేణువులలో బాహ్య సిద్ధ బీజ నిర్మాణంలో అవసరమైన స్పోరోపొలినిన్ ఉత్పత్తి కూడా దోహదపడుతుంది మొత్తం మీద ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సినది ఏంటి అంటే స్పోరోపొలినిన్ అనేటువంటి పదార్థాన్ని మరియు ఆ పోషక పదార్థాల యొక్క ఉత్పత్తి చేయడం అనేది ప్రొడ్యూస్ చేయడం అనేది యొక్క టపేటం యొక్క ఇంపార్టెంట్ మీకు పిక్చరేటివ్గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో టపేటం సో సో ఇక్కడ మీకు కనపడుతున్నది సో ఈ ఇది ఇది ఇక్కడ టపేటం సెల్స్ ప్రతి టపేటం సెల్స్లో సో ఈ ఇది టపేటం లేయర్ ఈ టపేటం సెల్స్లో టూ న్యూక్లియ అంటే రెండు కేంద్రకాలు ఉంటాయి అది స్పెషాలిటీ మరి ఈ టపేటం యొక్క ముఖ్య విధి ఏంటి అంటే ఈ యొక్క సూక్ష్మసిద్ధ బీజ మాతృ కణాలకు ఆహార పదార్థాలను సరఫరా చేయడం అదేవిధంగా సూక్ష్మసిద్ధ బీజాలు అంటే పరాగ రేణువులు వాటి యొక్క లేయర్ని అంటే ముఖ్యంగా స్పోరో పదార్థాన్ని ఏర్పడేటట్టు ఏర్పడే అంటే ఉత్పత్తి చేయడంలో కూడా ఈ టపేటం అనేది దోహదపడుతుంది సో టపేటం గురించి మీరు రెండు ముఖ్య విషయాలు గుర్తుపెట్టుకోవాలి టపేట టపేటం కణాలులో రెండు కేంద్రకాలు ఉంటాయి టపేటం యొక్క ముఖ్య విధి ఏంటి అంటే పోషక పదార్థాలని సూక్ష్మసిద్ధ బీజమాత కణాలకి పరాగరేణువులకు అదే అదేవిధంగా సూక్ష్మసిద్ధ బీజాలైనా లేక పరాగరేణుల యొక్క గోడలో ఉండేటువంటి స్పోరో పదార్థాన్ని కూడా ఉత్పత్తి చేయడంలో ఈ టపేటం దోహదపడుతుందని మీరు గుర్తుపెట్టుకోవాలి